కార్తీక పురాణం 22వ రోజు పారాయణం త్రయోదశాధ్యాయం. నారద ఉవాచ: ఓ పృథురాజ, రాహు చెప్పిన విషయాలన్నీ వినగానే క్రోధోదిక్తుడైన జలంధరుడు శివుని మీద రణభేరి వేయించాడు. కోట్లాది సేనలతో కైలాసం వైపుకు దండు కదిలాడు. ఆ సందర్భంగా జలంధరునికి అగ్రభాగాన ఉన్న శుక్రుడు రాహు చేత చూడబడ్డాడు. తత్ఫలితంగా జలంధరుడి కిరీటం నేలకు పడింది. రాక్షస సేవా విమానాలతో కిక్కిరిసిన ఆకాశం వర్షాకాలపు మేఘావృతమైన ఆకాశం వలె కనిపించసాగింది. ఈ రణోద్యోగాన్ని ఎరిగిన దేవతలు ఇంద్రుణ్ణి ముందర ఉంచుకొని రహస్య మార్గాన శివుడి సన్నిధికి వెళ్ళి యుద్ధ వార్తల్ని విన్నవించారు. ఓ దేవాదిదేవ, ఇన్నినాళ్లుగా వాని వల్ల మేము పడుతున్న ఇక్కట్లన్నీను నీకు తెలియను. ఈవేళ వాడు నీ మీదకే దండెత్తి వస్తున్నాడు. సర్వలోక కళ్యాణార్థం వానిని జయించు తండ్రి అని ప్రార్థించారు. వెనువెంటనే విరూపాక్షుడు విష్ణువును స్మరించాడు. విష్ణు వచ్చాడు. అప్పుడు శివుడు ఆయన్ని చూచి, కేశవ, గత జగడంలోనే ఆ జలంధరుడిని జముని పాలు చేయకపోయావా? పైపెచ్చు వైకుంఠాన్ని కూడా వదిలి వాడింట కాపురం ఉండట ఏమిటి అని ప్రశ్నించాడు. అందుకు జవాబుగా విష్ణువు, పరమేశ్వర, ఆ జలంధరుడు నీ అంశ వలన పుట్టడం చేత, లక్ష్మికి సోదరుడు కావడం చేత యుద్ధంలో నా చేత వధింపబడలేదు. కాబట్టి నువ్వే వానిని జయించు అని చెప్పాడు. అందుమీదట శివుడు, ఓ దేవతలారా, వాడు మహాపరాక్రమవంతుడు. ఈ శాస్త్రాల వల్ల కానీ నా చేత కానీ మరణించేవాడు కాదు. కాబట్టి మీరందరూ కూడా ఈ అస్త్రశాస్త్రాలతో మీ తేజస్సులను సైతం ప్రకాశింపచేయాలి అని ఆజ్ఞాపించడంతో విష్ణువాది దేవతలందరూ తమ తమ తేజస్సులను బయలుపరిచారు. గుట్టగా ఏర్పడిన ఆ తేజస్సులో శివుని తన తేజాన్ని కలిపి మహోత్తముగాను భీషణ జ్వాలాస్యము వేగ సంపన్నము అత్యంత భయంకరము అయిన సుదర్శనమనే చక్రాన్ని వినిర్మించాడు. అప్పటికే 1 కోటి ఏనుగులు, 1 కోటి గుర్రాలు, 1 కోటి కాల్బలగముతో కైలాస భూములకు చేరిన జలంధరుని దేవతలు ప్రమదగణములు ఒక్కుమ్మడిగా ఎదుర్కొన్నాయి. నందీశ్వర విఘ్నేశ్వర సుబ్రహ్మణ్యేశ్వరాదులు కూడా తమ తమ గణాలతో సహా జలంధరుని మార్కొన్నారు. 2 తెగల మధ్యన భయంకరముగా సంకుల సమరం కొనసాగింది. ఇరుపక్షాల నుంచి వచ్చే వీరరస ప్రేరకాలైన భేరి మృదంగ శంఖాది ధ్వనులతోనూ, రథనేమి ధ్వనులతోనూ, గజకింకారాలతోనూ, భూమి విపరీతమైన ధ్వనులతోనూ ప్రకంపించసాగింది. పరస్పర ప్రయోజితాలైన శూల, పట్టిస, తోమర, బాణశక్తి, గదాధ్యాయుధ భరితమైన ఆకాశం పగలే చుక్కలు పొడిచినట్లుగా ఉంది. యుద్ధభూమిలో నేలకూలిన రథ గజాదుల కళేబరాలు, రెక్కలు తెగిన పర్వతాలు గుట్టలు పడినట్లుగా ఉన్నాయి. ఆ మహావహంలో ప్రమద భానోపహతులైన దైత్యుల్ని శుక్రుడు మృత సంజీవని విద్యతో పునర్జీవింపచేయసాగాడు. ఈ సంగతి ఈశ్వరుని చెవున పడింది. తక్షణమే ఆయన ముఖం నుంచి కృత్య అనే మహాశక్తిని ఆవిర్భవించింది. అది అత్యంత భయంకరమైన తాలు జంగోదర వస్త్రస్థనాలతో మహావృక్షాలను సైతం కూలగొడుతూ రణస్థలిని చేరింది. శ్లోకం: సాయుద్ధ భూమి మాసాద్య భక్షయంతి మహాసురాన్ భార్గవం స్వభగేతృత్వ జఘామాతన్ హృతాసభ. రావడం రావడమే పేరు మూసిన రాక్షసులెందరినో తినేసింది. ఆ ఊపు ఊపు శుక్రుణ్ణి సమీపించి అతన్ని తన యోనిలో చేర్చుకునే అంతర్ధానమైంది. మరణించిన వాళ్లను మళ్ళా బ్రతికించే శుక్రుడు లేకపోవడం వలన ప్రమదఘనాల విజృంభణకు రాక్షస సేన మొత్తం తుఫాను గాలికి చెదిరిపోయే మబ్బు తునకల వలె చల్లా చెదురైపోసాగింది. అందుకు కినిసిన శుంభని శుంభ కాలమేన్యాది సేనానాయకులు అగన శరపరంపరతో శివగణాలను నిరోధింపసాగారు. చక్కటి పంట మీద మిడుతుల దండులాగా తమ మీద పడే రాక్షస బాణాలకు రక్తసిక్త దేహులై అప్పుడే పూసిన మోదుగ చెట్ల వల్ల తయారైన శివసేనలన్నీ తిరుగుముఖం పారిపోసాగాయి. అది గమనించిన నందీశ్వర విఘ్నేశ్వర సుబ్రహ్మణ్యేశ్వరులు ఆగ్రహావేశులై రాక్షస సేనల మీదకు విజృంభించారు. త్రయోదశోధ్యాయ సమాప్త. 13వ అధ్యాయం సమాప్తం. చతుర్దశాధ్యాయం. నందీశ్వరుడు కాలనేమితోనూ, విఘ్నేశ్వరుడు శంభుడితోనూ, కుమారస్వామి నిశుంభుడితోనూ ద్వంద్వయుద్ధాలకి తలపడ్డారు. నిశుంభుడి బాణగాథానికి సుబ్రహ్మణ్యస్వామి వాహనమైన నెమలి మూర్చపోయింది. నందీశ్వరుడు తన బాణపరంపరతో కాలనేమి యొక్క గుర్రాలను, జెండాను, ధనస్సును, సారథిని నాశనం చేశాడు. అందుకు కోపించిన శుంభుడు విఘ్నేశ్వరుడి వాహనమైన ఎలుకని బాణంతో బంధించాడు. అది కదలలేని పరిస్థితి ఏర్పడటంతో వినాయకుడు గండ్రగొడ్డలని ధరించి కాలినడగన శంభుని చేరి వాడి వక్షస్థలాన్ని గాఢనేశాడు.
వాడు భూమిపై పడిపోయాడు. అది గమనించిన కాలనేమి నిశుంభులు ఇద్దరూ ఒకేసారిగా గణపతితో కలయబడ్డారు. దీనిని గుర్తించి వారి మధ్యకు రంగప్రవేశం చేశాడు వీరభద్రుడు. వినాయకునికి సహాయార్థమైన వీరభద్రుడు కదలగానే కూష్మాండ భైర బేతాళ పిశాచ యోగిని గణాలన్నీ ఆయన్ను అనుసరించాయి. గణసహితుడైన వీరభద్రుని విజృంభణతో రాక్షస గణాలు హాహాకారాలు చేశాయి. అంతలోనే మూర్ఛధేరిన నందీశ్వర కుమారస్వాములు వీరిద్దరూ పునఃయుద్ధంలో ప్రవేశించారు. వాళ్ళందరి విజృంభణతోనూ వీగిపోతున్న తన బలాన్ని చూసిన జలంధరుడు అతి అనే పతాకం గల రథంపై వచ్చి ఈ సమస్త గణాలను ఎదుర్కొన్నాడు. జలంధరుడి బాణాలతో భూమి ఆకాశాల మధ్య ప్రాంతమంతా నిండిపోయింది. 5 బాణాలతో విఘ్నేశ్వరుణ్ణి, 9 బాణాలతో నందీశ్వరుణ్ణి, 20 బాణాలతో వీరభద్రుణ్ణి కొట్టి మూర్ఛపోగొట్టి భీషణమైన సింహగర్జన చేశాడు. వాడి గర్జనతో ముందుగా సృహలోకి వచ్చిన వీరభద్రుడు 7 బాణాలతో జలంధరుడి గుర్రాల్ని పతాకాన్ని గొడుగును నరికేశాడు. మరో 3 బాణాలు అతని గుండెలో చొచ్చుకునేలా నాటాడు. దానితో మండిపడిన జలంధరుడు పరిఘ అనే ఆయుధంతో వీరభద్రుణ్ణి ఎదుర్కొన్నాడు. అద్భుతమైన యుద్ధం చేశారు వాళ్ళు. అనంతరం జలంధరుడు వీరభద్రుడి తలపై పరిఘను ప్రయోగించటంతో వీరభద్రుడు సృహతప్పి పడిపోయాడు. చివరికి దేవతల ప్రార్థనల మీద శివుడు జలంధరుడితో యుద్ధానికి ఉపక్రమించాడు. అతన్ని యుద్ధంలో జయించటం శివుడు శక్యం కూడా కాలేదు. జలంధరుడు హతుడు కాకపోవడానికి అతని భార్య బృంద పాతివ్రత్యం కారణమని విష్ణుమూర్తి గ్రహించాడు. ఆమె ముందు విష్ణు మాయను ప్రయోగించటానికి బయలుదేరాడు. అక్కడ బృంద ఒక మునీశ్వరుని వద్దకు వెళ్ళి తన భర్త యోగక్షేమాల గురించి అడిగింది. 13, 14 అధ్యాయములు సమాప్తం. 22వ రోజు పారాయణ సమాప్తం.